ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం అతలకుతలమైన సంగతి తలసిందే. వరద బాధితులకు తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి 16,500తో పాటు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మోతాదులో సహాయం చేసి వారిని ఆదుకుంటామని చెప్పి కేంద్ర బృందాన్ని పంపించి సర్వేలు చేపించారు. తప్ప ఎటువంటి సహాయం చేయలేదని సర్వేలు పేరిట కార్యాపన చేసినందుకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వరదలో నష్టపోయిన ప్రజలకు ఏకంగానైతే ఆర్థిక సహాయం పాటు ఇంట్లో నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తున్నట్లుగానే ఖమ్మంలో వరద తాకిడికి గురైన బాధితులకు సాయం చేయాలని, వరదలో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వారి డిమాండ్. సిపిఎం సిపిఐ సిపిఎంఎల్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, వరద ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కూడా స్వయంగా పరిశీలించినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇచ్చిన 16,500 నేను చాలా తక్కువ అమౌంట్, ఆ 16,500 కూడా ఆ పేద ప్రజలందరికీ కూడా అందకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. దాని మీద ఎవరు పెట్టారు పట్టించుకోలేదు. అనుభవిస్తూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. కనీసం ఇచ్చే 16,500 కూడా పేద ప్రజలకు ఇవ్వకూడదు, ఎంత ఇబ్బందులు ఉన్నారని ఒక్కొక్క ఇళ్లలో 2-3 వచ్చాయని చెప్తున్నారు. మరి నేను అడిగాను, ఒకవేళ మందే తప్పు ఉందా, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఎంత అది అధికారులే తప్పు రాశారని చెప్పారు. అది సరి చేయడం అనేది మంత్రుల ఆధ్వర్యంలో ఒక 1 అవర్లో చేసే పని అది. ఎందుకంటే ఈ 16,500 ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇంటి కోల్పోయారు వాళ్ళకి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అలాగే ఎవరైతే వెహికల్స్ ఎక్కడో నష్టపోయారో అందరూ కూడా నష్టపోయారు. ఇవన్నీ డిమాండ్ మున్నేరు బట్టలు వచ్చి వేల కుటుంబాలను ముంచెత్తాయి. ప్రజలు సర్వం కోల్పోయారు. నీళ్లు వరదలు వచ్చి దాదాపు 40 రోజుల పాటు దాటినప్పటికి కూడా ప్రభుత్వం ప్రకటించిన 16,500 రూపాయల పరిహారం అనేది కొన్ని 100 కుటుంబాలకు అందలేదు. వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒక వారం ఆస్తులు కోల్పోయి సర్వం కోల్పోయి మన వైపున ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం కూడా నెలల తరపు తిరగాల్సిన పరిస్థితి రావడం చాలా దారుణమైన విషయం. ఇది ప్రభుత్వం తక్షణమే స్పందించి మంత్రి తుమ్మల నాగేశ్వర గారు జోక్యం చేసుకొని అందని వాళ్ళందరికీ కూడా పరిహారం వెంటనే వాళ్ళ అకౌంట్లు వేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వర గారిని కోరుతా ఉన్నాను, ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాం. అట్లాగే ఆ రోజు మేము చెప్పాము, ముఖ్యమంత్రి గారు వచ్చాడు, మీరు ప్రకటించిన పరిహారం ఏమాత్రం సరిపోదండి, చాలా నష్టపోయారు, కనీసం కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అడిగాము. ఆయన పరిశీలన చేసి అంచనా వేసిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి చెప్పారు. కానీ ఈనాటి వరకు ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. అందుకే మా డిమాండ్ ఏంటంటే, ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది మాత్రమే కాకుండా ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పడుకోవడం ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఇతర కార్లు, మోటార్ సైకిళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ కూడా చాలా దెబ్బతిన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగానే ఇక్కడ కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కూడా వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే, పరిహారం ఇవ్వకపోతే న్యాయం జరిగేదాకా మేము ఖచ్చితంగా ప్రభుత్వం పట్టుకొస్తాం, న్యాయం జరిగేదాకా పోరాటం చెప్పి తెలియజేస్తాం.